నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరేం పేరు? నా పేరు కామేశ్వరరావు అన్న. కామేశ్వరరావు ఎక్కడ ఉంటావు అన్న? ఎక్కడ ఉంటావు? నేను జేజే నగర్ నివాసి అన్న. నేను జేజే నగర్. నేను ఆటో ట్రాలీ నడుపుతా. ఆటో ట్రాలీ నడుపుతా. టాటా ఎస్ బండి నడుపుతా. నియోజకవర్గమేనా? నాది నియోజక పుట్టినప్పటి నుంచి నా నియోజకవర్గం ఇదే. ఓకే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడతా ఉన్నాయి. ఎవరు గెలుస్తారంటావు ఈసారి? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ప్రెసిడెంట్ మైనంపల్లి హనుమంతరావు అన్న ఉన్నాడు అన్న. హనుమంతరావు ఉన్నాడు. ఈసారి ఎట్లుంటుందంటే మరి ఎవరు గెలుస్తారు ఈసారి ఎన్నికల్లో? ఈసారి 100% ఆయననే అన్న. అన్డిఫీటబుల్ ఛాంపియన్ ఫ్రమ్ మల్కాజ్గిరి. ఎందుకట్లా? ఎందుకంటే ఆయన బడుగు బలిగిన వర్గాలు ఆశాజ్యోతి. ఆయన అట్లా పని చేస్తాడు అన్న. ఆయన తలుచుకుంటే ఈ పని కాదనేది లేదు, అన్ని పని చేసి పెడతాడు. ఈ రోడ్డు కొన్ని రోజుల క్రితం బ్లాక్ ఉండే, అంతకుముందు సొసైటీ వాళ్ళు డిఫెన్స్ కాలనీ వాళ్ళు మాది అది ఇది అనుకుని రోడ్ని కంజెస్టెడ్గా చేసేసిండ్రు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఈ రోడ్ని వేపించిండు. ఇప్పుడు చూడు ట్రాఫిక్ చూడు ఎంత మంచిగా ఫ్లో అవుతుందో. మీరు చూడండి ఒకసారి కెమెరా అటు చూడండి ఇటు చూడండి ఎంత మంచిగా వస్తుందో. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తా ఉంటుంది కదా? కాంగ్రెస్ రాదన్న, కొన్ని సీట్లు పెంచుకోగలుగుతుంది కానీ అది అధికారంలోకి రాదు. టీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది. మల్కాజ్గిరిలో బీజేపీ అందుకోదన్న. అందుకోదు. కాంగ్రెస్కి కొద్ది పైలా ఉంటుంది కానీ అందుకోదు. టీఆర్ఎస్ని మాత్రం అందుకోదు. ఓకే. ఇప్పుడు హనుమంతరావు అందుబాటులో ఉంటాడా మరి? ఆపత్కి సంపత్కి తప్పకుండా ఉంటాడన్న. ఈ కరోనా టైంలో ఉండేనా? ఉండే అన్న. కరోనా టైంలో ఉండే ప్రతిదానికి మనము ఇక్కడ ఏదైనా ఒక గుడిసెల కాడ ఏదైనా గడబడులు అయింది ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా చేసింటారని ఆయన ఒక పిలుపు పోతే ఆయన వచ్చేస్తాడు అడిగి. కలిసిమెలిసి ఉంటాడు. ఈసారి ఆయననే గెలుస్తాడు. నేను చెప్పినా కదా, ఇది రెండోసారి కూడా చెప్తున్నా, ఫ్రమ్ మల్కాజ్గిరి అన్డిఫిటబుల్ ఛాంపియన్ మైనంపల్లి హనుమంతన. ఆయనకు పోటీ లేరు, ఎదురు లేరు ఆయనకి. డెవలప్మెంట్ మాత్రం అయింది, 100% అయింది. కేసీఆర్ మాట, మైనంపల్లి అన్న బాట, మేమంతా ఆయన వెంట పక్క. అది మాత్రం జై మైనంపల్లి హనుమంతన.